తిరుమల నీపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈరోజు టీటీడీఓ శ్యామలరావు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. వివరణ ఇస్తున్నామంటూ మీడియా ముందుకు వచ్చిన ఆయన మరిన్ని అనుమానాలను రేకెత్తించారు. ఇది కేవలం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈవో శ్యామలరావు చెప్తూ ఉన్నారు, 4 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది ఏఆర్ డైరీ నుంచి. దానిపైన అనుమానాలు రావడంతో తాము ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాం, దాంట్లో ఇలా ఇవన్నీ కలిసినట్టుగా రిపోర్ట్ వచ్చింది అని చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? జూలై నెలలో జరిగింది. ఇప్పటికి 2 నెలలు దాటిపోయింది. మరి ఈ 2 నెలల పాటు ఏం చేశారు అనే దానిపైన ఈవో నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ల్యాబ్ రిపోర్టును బయటకు పెట్టే వరకు టీటీడీ ఎందుకు స్పందించలేదు? ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు తర్వాత ఆ ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్రాసెస్ మొదలుపెట్టాం, పెనాల్టీ విధించేందుకు కూడా ప్రాసెస్ మొదలుపెట్టాం అని చెప్తున్నారు. అంటే 2 నెలల తర్వాత నిజంగానే ఇంత దుర్మార్గంగా ఆ సంస్థ జంతువుల కొవ్వును కలిపిన నేను సరఫరా చేసి ఉంటే ఈవో స్పందన ఇలా ఉంటుందా? చాలా సింపుల్గా బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్రాసెస్ మొదలైంది, పెనాల్టీ విధించేందుకు ప్రాసెస్ మొదలైంది అని చెప్తున్నారు. ఇంత దారుణంగా దేశం మొత్తం ఈరోజు దీని మీద మాట్లాడుకుంటున్న నేపథ్యంలో 2 నెలల తర్వాత ఈవో ఈరోజు వచ్చి బయటకు వచ్చి ప్రాసెస్ మొదలైందని చెప్తారా? ఇంత దుర్మార్గం చేసిన సంస్థపై ఈ 2 నెలల్లో ఎందుకు కేసు పెట్టలేదు? అరెస్టులు చేయాలి కదా, అంత కేసులు పెట్టడం కాదు. టీటీడీ వైపు నుంచి చాలా కఠినంగా స్పందించాలి కదా. ఆనం వెంకటరమణారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వచ్చి ఆ రిపోర్టును అసలు టీటీడీకి ఇచ్చారా, రిపోర్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా? ఎన్డీడీబీ ల్యాబ్ అనేవాళ్ళు ఈ రిపోర్టును టీటీడీకి ఇచ్చారా, తెలుగుదేశం పార్టీకి ఇచ్చారా? తొలుత ఎవరు ఈ రిపోర్టును బయటకు చూపించాలి? అంటే టీటీడీకి, టీటీడీ ఈవో శ్యామలరావు కూడా తెలియకుండా ఈ రిపోర్టు తెలుగుదేశం పార్టీకి వచ్చిందా? ఈ రిపోర్టు నిజంగా టీటీడీకే తొలుత వచ్చి ఉంటే మరి ఆ పని టీటీడీ ఎందుకు చేయలేదు? ఈవో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇలా రిపోర్ట్ వచ్చింది, ఇగో ఇవన్నీ కలిసాయని చెప్పారని ఎందుకు చెప్పలేదు? తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అవకాశం ఎందుకు ఇచ్చారు? అంటే టీటీడీ అధికారులు ఆ రిపోర్టును తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా రాజకీయంగా వాడుకోండి అని? ఈవో సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ రిపోర్ట్ ఎన్డీడీబీ నుంచి టీటీడీకి వచ్చిందా లేకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిందా? టీటీడీకే రావాలి కదా. టీటీడీకే 2 నెలల క్రితం ఈ రిపోర్ట్ వస్తే ఆ తర్వాత వెజిటేబుల్ ఫ్యాట్ కలిగింది కలిపారు అని మాత్రమే ఈవో గతంలో ఎందుకు చెప్పారు? మొన్న చంద్రబాబు నాయుడు లేదు జంతువులకు కలిసింది అన్న తర్వాత ఈరోజు వచ్చి అవునుగో ఈ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయని ఈరోజు ఎందుకు చెప్తున్నారు శ్యామలరావు? అంటే తెలుగుదేశం పార్టీ టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెబుతూ ఉంటే దానికి తల ఆడిస్తూ ఆయన లైన్లోనే, ఆయన సృష్టించిన లైన్లోనే ఇప్పుడు టీటీడీ ఈవో మాట్లాడుతూ ఉన్నారా? నిజంగా జంతువుల కొవ్వు కలిపి ఉంటే టీటీడీ నుంచి, ఈవో నుంచి ఇంత సానుకూలమైన సాత్వికమైన స్పందన కేసులు పెట్టలేదంట. ఇంకా కేవలం బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రాసెస్, జరిమానా విధించేందుకు ప్రాసెస్ మొదలుపెట్టామని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ అంశం ఎంత సిల్లీని అంశాన్ని ఎంత సీరియస్గా మార్చారు అని. జంతువుల కొవ్వు కలిపి ఉంటే ఆ రోజే రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే చేయాలి కదా, బయటికి చెప్పాలి కదా ఇంత జరిగిందని. వెంటనే ఆ నెయ్యిని ఆపాలి కదా, మొత్తం మిగిలిన కంపెనీల నుంచి వస్తున్న నెయ్యిని కూడా ఆపాలి కదా. ఒక ఆయన చెప్తున్నారు, కావాలంటే వీలైతే ఒక మాజీ సీఎస్ కొద్ది రోజులు లడ్డూల తయారీని ఆపైనా సరే మొత్తం సెటరేట్ చేయాలి అంటున్నారు. నిజంగానే జంతువుల కొవ్వు కలిపి ఉంటే అది నిజమని తెలుగుదేశం పార్టీ టీటీడీ నమ్ముతూ ఉంటే, శ్యామలరావు నమ్ముతూ ఉంటే మొత్తం ఆపైనా సరే మొత్తం సెటరేట్ చేయాలి కదా, రివ్యూ చేయాలి కదా. ఏమీ లేకుండా యథావిధంగా ప్రాసెస్ నడిచిపోతూనే ఉంది. ఏఆర్ డైరీకి సంబంధించిన 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని ఈవో చెప్తున్నారు. ఈ అంశంపైన, ఈ ఆరోపణలపైన ఆ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కూడా స్పందించింది. మా పైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు, మేము జూన్ జూలై నెలల్లో మాత్రమే టీటీడీకి ఈ సరఫరా చేసాం నెయ్యిని, 25 ఏళ్ళుగా మేము ఈ రంగంలో ఉన్నాం, దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు, తమ నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు ఆరోపణ రాలేదు, మా పైన ఇప్పుడు విషం కలుపుతూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు, తమ నెయ్యిలో నాణ్యతలో తేడా ఉందని ఆరోపించిన తర్వాత తాము కూడా స్వయంగా ఆ నెయ్యి నాణ్యతపై పరీక్షలు నిర్వహించుకున్నాం, ఎక్కడా కూడా తేడా లేదు, నాణ్యతలో ఎక్కడా కూడా తేడా లేదు, ఆ రిపోర్ట్లన్నింటినీ టీటీడీకి కూడా పంపించాం అడగగానే, కానీ మేము రిపోర్ట్లు పంపించిన తర్వాత ఇక టీటీడీ నుంచి ఎలాంటి స్పందన లేదు అని ఏఆర్ డైరీ చెప్తోంది.
మరి దీనికి టీటీడీ ఈఓ శ్యామలరావు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఏఆర్ డైరీ చెబుతున్న అంశాలని పరిగణలోనికి తీసుకున్నారా లేదా అది కూడా చెప్పాలి కదా. ఏఆర్ డైరీ ప్రతినిధి కూడా మీడియా ముందుకు వచ్చి మరీ ఈ అంశంపైన స్పందించారు. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్, ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడైనా కూడా ఆ సేకరించి పరీక్షలు చేసిన శాంపుల్ నెయ్యి తమ కంపెనీ సరఫరా చేసింది అని ఎక్కడైనా ఆ రిపోర్ట్లో ఉందా? ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా మా కంపెనీ పేరే లేదు. అంతకుముందేమేమో మా కంపెనీ తరఫు నుంచి సరఫరా చేస్తున్న నెయ్యికి సంబంధించి నిబంధనల ప్రకారం ఆ క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికెట్లను కూడా టీటీడీకి అందించామని ఆ మీడియా ముందు ఆ సంస్థ ప్రతినిధే చెబుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అసలు ఆ ఏడీడీబీకి పంపించిన నెయ్యి అన్నది అసలు ఏ కంపెనీది? ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన నెయ్యిని ఆ ట్యాంకర్లను యథావిధంగా పంపారా లేకుంటే ఏమైనా మార్పులు చేశారా? ఆ రిపోర్ట్లు అయితే మా కంపెనీ పేరే లేదు, మేము అప్పటికే ఆ క్వాలిటీకి సంబంధించి పరీక్షలకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను కూడా టీటీడీకి అప్పగించాం, కానీ అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి టీటీడీ నుంచి మాకు ఎలాంటి రిప్లై రాలేదని కూడా సంస్థ చెప్తుంది. మరి నిజంగానే టీటీడీ ఆ ఏడీడీబీ ల్యాబ్ రిపోర్టునే నమ్ముతూ ఉంటే మరి ఏఆర్ డైరీ సంస్థ లేదు మా నెయ్యి స్వచ్ఛమైనది ఇదిగో అంటూ ష్యూరిటీకి సంబంధించి క్వాలిటీ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అటువైపు నుంచి టీటీడీ వైపు నుంచి ఎందుకు స్పందన లేదు, ఎందుకు ఆ సంస్థతో ఆర్గ్యుమెంట్ లేదు, ఎందుకు వాదన లేదు, ఎందుకు ప్రశ్నించలేదు? అంటే సింపుల్గా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీ మీద, ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద హిందువుల్లో విపరీతమైన వ్యతిరేకతను, ద్వేషాన్ని నింపేందుకు సింపుల్గా చంద్రబాబు నాయుడు ఒక లైన్ చెప్పేయడం, ఆ తర్వాత దాని ప్రకారమే అధికారులు నాయకులు అందరూ స్పందించడం, ఈ భావోద్వేగాలకు రెచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ అసలు నిజాలు ఏంటి అనేది కాకుండా కంక్లూజన్కి వచ్చేసి మరీ చేశారు అనే స్థాయికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే ఈ ప్రకటన చేశారు కాబట్టి ఇంత సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఏదో జరిగే ఉంటుంది కదా అన్న అనుమానం అందరిలోనూ ఉంది, కానీ రియాలిటీ అందుకు దూరంగా ఉంది కదా. నిజంగా అంత దారుణమే జరిగి ఉంటే అందుకు తగ్గట్టు ఆ తర్వాత కఠిన చర్యలు అయితే టీటీడీ వైపు నుంచి కూడా లేవు. శ్యామలరావు మొన్నేమో వెజిటేబుల్ ఆయిల్ అన్నారు, ఈరోజు వచ్చి ఆయన అవును జంతువులకు కలిసింది అని కూడా చెప్పడం లేదు, అవి ఆ రిపోర్ట్లో ఇలా ఇలా వచ్చాయి అని చెప్తూ ఉన్నారు. టెండర్ ఆయన కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు, జరిమానా విధించుకు ప్రాసెస్ మొదలైందని చెప్తున్నారు. అంటే ఇంకా వాళ్ళని అంతకుమించి ఏం చేయరా, అంత సిల్లి అంశంగా దీన్ని భావిస్తున్నారా? అంటే ఎక్కడో దీన్ని ఏదో చేయబోయి ఏదో చేశారు, దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే దీని మీద రాజకీయం చేయడం మొదలుపెట్టారో వైసీపీని దెబ్బ కొట్టడానికి, అప్పుడు అందుకు తగ్గట్టుగా మొత్తం ఇప్పుడు ఈవో అందరూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న దాడిగానే చూసేందుకైతే అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇదే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు సంబంధించిన నెయ్యిని ఎందుకు పక్కన పెట్టారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. 2015-18 మధ్య, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా 2015-18 వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి సరఫరా అయ్యే నందిని నెయ్యిని టీటీడీ తీసుకోలేదు, మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానం చెప్పాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారు, ఆ టెండర్లో అవకాశం దక్కించుకున్న కంపెనీలే నెయ్యిని సప్లై చేస్తూ ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి వచ్చే నెయ్యిని అడ్డుకున్నారు, ఆ ప్రభుత్వంలో మాత్రమే అది జరిగింది అని తెలుగుదేశం పార్టీ ఎలా ఆరోపిస్తూ వచ్చింది? అంటే అంత డెప్త్కు ఎవరు వెళ్ళరు, మేము చెప్పింది నమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి మనం ఏదైనా ఒక మాట చెప్పంగానే దాన్ని అందరూ నమ్మేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద ఆటోమేటిక్గా అనుమానం పెంచుకుంటారు అన్న ధీమాతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారా? ఈవో ఏమో నెయ్యి కల్తీ అయిందన్న అనుమానం రాగానే పరీక్షలకు పంపాం, పరీక్షల్లో ఇలాంటివన్నీ కలిసాయని రిపోర్ట్ రాగానే వాటిని రిజెక్ట్ చేశామని ఈవో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో కలిపేశారు ఆ లడ్డుల్లో ప్రసాదంలో అని చెప్తూ ఉన్నారు. రిజెక్ట్ చేసిన నెయ్యిని ఆల్రెడీ కలిపేశారని చంద్రబాబు నాయుడు ఎలా అన్నారు? సరే ఈ పరీక్షలు చేసి నిర్ధారణ అయినా దీంట్లో కంటామినేట్ అయింది, కలుషితమైంది, కల్తీ అయింది అంటున్నా, ఈ నెయ్యి నిజంగానే కల్తీ అయింది అనుకుందాం, కానీ దాన్ని వాడలేదు కదా. అంతకుముందు సప్లై చేసిన నెయ్యి కూడా ఇలాగే ఉంటుంది, దానిలో కూడా జంతువులకు కలిపేశారు అని చంద్రబాబు నాయుడు ఎలా నిర్ధారణకు వచ్చేశారు? అంటే ఒక రాయి వేశారు, ఎలాగైనా ప్రచారం చేసేద్దాం, ఇప్పుడు ఇలా పట్టుబడిన దాంట్లో మన పరీక్షల్లో తేలిన దాంట్లో ఇలా ఉంది కాబట్టి అంతకుముందంతా ఇలాగే కలిపేశారు, జంతువులకు కలిపేసి ప్రసాదాలు చేశారు అని ప్రచారం చేస్తే
రాజకీయంగా మైలేజ్ వస్తుంది, వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుంది అన్న ఒక రాయి వేశారు. కానీ చంద్రబాబు నాయుడు నిజంగానే అంతకుముందు తయారు చేసిన లడ్డూల్లో కానీ ప్రసాదాల్లో కానీ ఇలాంటివి కలిసాయా లేదా అన్న దానిపైన ఆయనకు కూడా స్పష్టత లేదు అన్నదైతే ఈవో చెప్పిన వివరణ బట్టి కూడా అర్థమవుతోంది.